బట్ బేసికలీ మీది ఉన్నవాళ్ళ కుటుంబం అండి, మిడిల్ క్లాస్? మంచి రైతు, రైతులం మేము. ఉండడము అని అంటే లైక్ మేము విలేజ్లో ఉన్నంత వరకు ఎప్పుడు ఎవరిని చేయి చాచి అడగలేదు. కష్టం లేదు, కష్టం లేకుండా బ్రతికారు? లేదు. అంటే మాకు చాలా ఎన్నో ఎకరాలు పొలాలు నాన్నగారు ఆ బియ్యం నెల్లూరుకి, రాజమండ్రి, విజయవాడ అలా పంపిస్తారు. అందుకనే ఇక్కడ మేము నాన్నగారు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు చిక్కడపల్లిలో జ్యోతి లక్ష్మి ట్రేడింగ్ కంపెనీ అని జనరల్ స్టోర్ పెట్టుకున్నారు, రైస్ మండి. అలాగా తర్వాత మాంకాళమ్మ టెంపుల్ దగ్గర సికింద్రాబాద్లో హోటల్ టిఫిన్స్ పెట్టుకున్నారు. ఏం చేస్తాము, మనం ఒకటి అనుకుంటే లైఫ్ ఇంకోటి అవుతుంది. సో అలాంటి ప్రాసెస్లోనే అన్నీ మూసి అన్నీ ఇంకా కట్టుబట్టలతోని వెళ్ళిపోవాల్సి వచ్చింది. అఫ్కోర్స్ డబ్బులు తెచ్చుకున్నారు, వెండి బంగారం తెచ్చుకున్నారు. వాళ్ళకి అక్కడ భాష తెలియక చాలామంది దగ్గర మోసపోయి దే బికెమ్ ఎ స్ట్రాండెడ్, అంటే వీ బికెమ్ ఎ స్ట్రాండెడ్, అంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకునే స్తోమత కూడా లేని పరిస్థితికి వచ్చి. మీరు ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలో మీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చదువుకున్నారా బానే? అంటే మా అమ్మగారు అదే చెప్తున్నారు, మా అమ్మగారు నువ్వు యాక్ట్ చేస్తే ఈసారి చూద్దాం ఈ సినిమా అని, మరి ఈ సినిమా తర్వాత నేను స్కూల్కి వెళ్ళిపోతాను అన్నాను. అలాగే అమ్మ అన్నారు. ఆ స్కూ ఆ సినిమాలో నేను వర్క్ చేస్తుంటే ఒకవేళ శ్రీధర్ గారి చేతి రాసా నాకు తెలీదు, ఊపిరి ఆడకుండా సినిమాలు వచ్చాయి. నా మీద కథలు రాయడం మొదలుపెట్టారు నా మీద. ఎంత అద్భుతం కవిత గారు. యాక్చువల్గా మీరు యు నో ఎవ్రీథింగ్, యువర్ ఎ సీనియర్ జర్నలిస్ట్. 11 to 18 years is a very bad age for the become a artist. Enduku anante you ittu child o kaadu meeru, ittu adult kaadu meeru, atti heroine gaanu cheyaleru. Veellu em chesesaru naaku aa dhairyam tho nenu aa cinema oppukunnanu. Kaani nannu chusi Yogananda director, Yogananda garu, Shivaji garu, K.R. Vijay garu, Kavita కథ, కూతురు, తల్లి, తండ్రి, ముత్తురామన్ గారు, శారద గారు, ఒక చిన్న పాప కవిత, అలా నన్ను బేస్ చేసేసుకొని ఆ ఏజ్లో 12 years, 13 years, 14 years ఇట్లా నా మీద కథలు రాసేసుకొని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. ఈ ప్రాసెస్లో అదే సెట్లోనే నన్ను ఏడిది నాగేశ్వరరావు గారు సిరిసిన మువ్వకి హీరోయిన్ని పెట్టాలి, వచ్చి 11 సంవత్సరాల అని చెప్పి వెళ్ళిపోయి జయప్రదను బుక్ చేశారు. అయినా మనసు ఏడిది నాగేశ్వరరావు గారికి నా మీదే ఉంది, ఆ పిల్ల బాగుంది, మనం తెలుగులో ఎందుకు పెట్టుకోకూడదని జయప్రదకి చెల్లెలుగా నా 13th year పెట్టుకున్నారు. తర్వాత ఏమైంది, శ్రీధర్ గారు లక్ష్మీ ప్రొడక్షన్స్ అందాకానూన్ తీశారు కదా, చాలా పెద్ద ప్రొడక్షన్. అవును, మురళీమోహన్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు పూర్ణచంద్రరావు గారు. ఆయన సీత గీత దాటితే అని చెప్పి ఒక డిఫరెంట్ ఒక నావల్లో మూవీ తీస్తున్నాం, అది శ్రీధర్ గారు డైరెక్షన్ చేస్తున్నారు. అందులో స్టోరీ ఏంటంటే 45 years old man విల్ మ్యారీ 14 year old girl. వీళ్ళ అమ్మాయిని వెతుకుతున్నారు ఆడిషన్. శ్రీధర్ గారికి అలవాటు, ఈ విల్ ఓన్లీ గో ఫర్ న్యూ హీరోయిన్. అవును, మా నాన్నగారు తెలియకుండా ఆల్బమ్ తీసుకెళ్ళి పూర్ణచంద్రరావు గారికి ఇచ్చారు. శ్రీధర్ గారు వచ్చేసి, నా హీరోయిన్ ఆల్బము మీ దగ్గరికి ఎలా వచ్చింది? తెలీదు సార్, పాప వాళ్ళ ఫాదర్. నో నో నో, షీఈస్ అ వెరీ స్మాల్ గర్ల్. ఈ సినిమాలో ఒక పాపకి తల్లి కావాలి, ఆ 14 year అంటే మంచి పర్సనాలిటీ అది ఉండాలి. లేదు సార్ పిలిపిద్దామంటే, అప్పటికే I was 5'6" height అంత. అంటే ఆయన చూసినప్పటికీ పెరిగిపోయారా? అసలు దానికి దీనికి సంబంధమే లేదు. ఐ బికేమ్ సో టాల్ అండ్ 2 different అన్నమాట. అంటే మీకు ఒక 10 years గ్యాప్ ఉన్నట్టు కనిపిస్తుంది. అవును, అర్థమైంది. నేను ఎందుకు ఎదిగారు అలాగ నాకు తెలియదు, మేబీ అలా విధి రాత కోసం మీరు ఎదగాల్సి వచ్చింది. వెంటనే నన్ను చూసా అంతే కదా, అదే సారీ కట్టుకోమన్నారు. సారీ కట్టుకోవడం రాదు. సో మా ఎల్డర్ సిస్టర్ వచ్చి నాకు సారీ అది కట్టి ఆడిషన్ మళ్ళీ.
ఇంకా అది కూడా ఓకే అయిపోయా.